मम नाम नागानिष्का गर्ति अधुना अहं श्रीमद्भगवद्गीतायाः द्वितीयोऽध्यायः साङ्ख्ययोगः पठितुम् इच्छामि कृपया श्रूयन्ताम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजानन गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तम् गुरु गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः करन्यासं नैनं चिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः इति अङ्गुष्ठाभ्यान् नमः न चैनं क्लेदयन्त्यापः न शोषयति मारुतः इति तर्जनीभ्यां नमः अच्छ्रेद्योयमदाह्योऽयम् अक्लेद्योऽसोष्य एव च इति मध्यमाभ्या नमः नित्यस्सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः इति अनामिकाभ्या नमः पश्यमी पार्थरूपाणि शतशोऽथसहस्रशः इति कनिष्ठकाभ्या नमः नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च इति करतलकरपृष्ठाभ्यां नमः अङ्गन्यासं नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः इति हृदयाय नमः न चैनं क्लीदयन्त्यापः न शोषयति मारु इति शि स्वाहा अच्छ्रेद्योयमदाह्योऽयं अक्लेद्योऽशोष्य एव च इति शिखायैव षट् नित्यः सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः इति कवचायहुं पश्य मे पार्थरूपाणि शतशोथ सहस्त्रशः इति नेत्रत्रयाय औषट् नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च इति हस्ताय फट् श्रीमद्भगवद्गीता ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः अथ द्वितीयोऽध्यायः सञ्जय उवाच తం సంజయుడు ధృతరాష్ట్రునితో ఈ విధముగా పలికెను ఓ ధృతరాష్ట్ర కరుణాపూరిత హృదయుడై మరియు కనులలో అశ్రువులు నిండియున్న అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను శ్రీ శ్రీభగవానుకల విషమీసముపస్థిత అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికర అర్జున శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఈ విధముగా పలికెను ఓ అర్జున పామరులకు కలిగి స్వర్గప్రాప్తి ఇవ్వనిది అపకీర్తి కలుగజేసే ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది క్లైబ్యం గార్థ క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తిష్ట పరంతప కావున ఓ పరంతప పిరికితనమునకు లోను కావద్దు నీకు ఇది ఉచితము కాదు తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధము చెయ్యుము అర్జున ఉచ కథం భీష్మహం సంకీ ద్రోణం చూ పూజార్హవరి సూదన అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో ఈ విధముగా పలికెను ఓ మధుసూదన

ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకుని నన్ను జీవించుట శుభదాయకము ఏలనన ఈ గురుజనులను చంపినను రక్తసిక్తమైన రాజ్య సంపదలను భోగములను మాత్రమే కదా నేను అనుభవించగలను నీయే ఈ యుద్ధము చెయ్యట శ్రేష్టమా లేక చెయ్యకుండా శ్రేష్టమా అనున్నది ఎరుగము ఈ యుద్ధమున మనము వారిని జయింతుమా లేక వారు మనలను జయింతురా అను విషయమును కూడా ఎరుగము మనకు ఆత్మీయులైన ధార్తరాష్ట్రులే రాష్ట్రులే మనలను ఎదిరించి యుద్ధము చేయుటకై ఇచ్చటకి వచ్చి నిలిచి ఉన్నారు కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్చామిత్వాం ధర్మ సమ్మూఢ చేతాశ్చితం బ్రూహితన్ మే శిష్యస్థేహంషాధి మాం త్వాం ప్రపన్నం పిరికితనము చేత నా స్వభావమును కోలిపోయి గిలగిలలాడుచున్నాను ధర్మాధర్మముల విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకునలేకున్నాను నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో తెలియజేయము నేను నీకు శిష్యులను శరణాగతుడను శాసింపుణా అవాప్య భూమావసృద్ధం రాజ్యం చాధిపత్యం ఈ శోకము నా ఇంద్రియములను దహించి వేయుచున్నది సిరి సంపదలతో గూడిన శత్రువులు లేని రాజ్యము లభించినను కడకు సురాధిపత్యము ప్రాప్తించినను ఈ శోకదాహము చల్లారు ఉపాయమును తెలిసి కొనలేకున్నాను ರಂತಪ ನೋತ್ಸಿತಿ ಗೋವಿಂದ ತೂಷ್ಣೀಂ ಬೂವ ಸಂಜಯ ಧೃತರಷ್ಟ್ರೂ ಈ ವಿಧಮುಗ ಪಲಿಕೆನು ಓ ರಾಜ ಈ ವಿಧಮ ಪಲಿ ಅಂತರ್ಯಾಮೆಯ ಶ್ರೀಕೃಷ್ಣ ಭಗವಾನು అర్జునుడు తాను ఈ యుద్ధము చెయ్యనే చెయ్యను అని స్పష్టముగా చెప్పి మౌనము వహించెను తము వాచహృషరుభయమ విషీదంతమిదం ధృతరాష్ట్ర ఇరుసేనల మధ్య శోకితుడై ఉన్న అర్జునుని చూచి శ్రీకృష్ణ భగవానుడు చిరనవ్వుతో ఇట్లు పలికెను శ్రీ భాషసి గతా గతన గతూ నాచంతి పండితా శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఈ విధముగా పలికెను ఓ అర్జున శోకింపదగని వారి కొరకై నీవు శోకించున్నావు పైగా జ్ఞానివలి మాట్లాడుతున్నావు జ్ఞానులైన వారు ప్రాణములు పోయిన వారిని గురించి కానీ ప్రాణములు పోని వారిని గురించి కానీ శోకింపరు నేవాహంతు భవిష్యామా సర్వే వయమత పరం ఓ ధనంజయ నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు ఇక ముందు కూడా మనము ఉండము అను మాటయే లేదు ఆత్మ శాశ్వతము అది అన్ని కాలముల కాలములయందునూ ఉండునను శరీరము చంపబడినను ఇది చావదు దేహినోస్మిన్ యథా దేహి కౌమారం యౌవనం జరా దేహాంతర ప్రాప్తి ధీరస్త జీవునకు ఈ దేహమునందు కౌమారము యౌవనము వార్ధక్యము ఉన్నట్లే మరణానంతరమున మరి యొక్క దేహప్రాప్తియు కలుగును ధీరుడైన వాడు ఈ విషయమున మోహము నందడు మాత్ర స్పర్శాంత తాం స్థితివభారత ఓ పరంతప అర్జున విషయేంద్రియ సంయోగము వలన శీతోష్ణములు సుఖదుఃఖములు కలుగుచున్నవి అవి ఉత్పత్తి వినాశశీలములు అనిత్యములు కనుక ఓ భారత వాటిని సహింపుము వ్యథయంత్యేతి సహింపు సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతి అర్జున ఓ పురుషశ్రేష్ట ధీరుడైన వానికి సుఖదుఃఖములు సమానముగా తలంచును అట్టి పురుషుని యొక్క విషయేంద్రియ సంయోగములు కూడా చెలింపజేయజాలవు అట్టి పురుషుడి మోక్షమును పొందుటకు అర్హుడు నా సతో విద్య భావ నా భావ విద్య ఉభయంత అనిత్యమైన దానికి ఉనికియే లేదు సత్యమైన ఆత్మకు లేమి అనదే లేదు ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన వాడి దర్శించును అవినాశితు ఏన తతం త నశితు కతుమర్హతి పరమాత్మ పరమాత్మతత్వము ఈ జగత్తునందు అంతటను వ్యాపించియున్నదని ఎరుంగుము శాశ్వతమైన దానిని ఎవ్వరూనూ నశింపజేయజాలరు నిత్యస్యోక్తా సోక్తీరి అనాశినో ప్రమేయస్ తస్మాద్యుధ్యస్వ భారత ఓ పరంతప ఈ శరీరములు అన్నీను నశించినవి కానీ జీవాత్మ నాశరహితము కనుక నీవు యుద్ధము చెయ్యుము యైనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం నాయం ఆత్మ ఇతరులని చంపునని భావించువాడును ఆత్మ ఇతరులచే చంపబడునని భావించువాడును ఆ ఇద్దరును అజ్ఞానులే ఏలన వాస్తవముగా ఆత్మ ఎవ్వరిని చంపదు ఎవరి చేతను చంపబడేది కాదు నేత భూత వానూయ అజో నిత్య శాశ్వతో హణ్యమాణే శరీరే ఈ ఆత్మకు చావు పొట్టుకలు లేవు ఇది జన్మలేనిది నిత్యము శాశ్వతము పురాతనము శరీరము చంపబడినను ఇది చావదు వినాశినం నిత్యం నిత్యంజమయం కథం సషాతయతి ఓ ధనంజయ ఈ ఆత్మ నాశరహితమనియు నిత్యమనియు జనన మరణములు లేనిదనియు మార్పు లేనిదనియు తెలుసుకునిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును ఎవరిని ఎట్లు చంపును వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాణి గృహాతి నరోపరాణి శరీరాణి విహాయ జీర్ణాన్ని అన్యాని సమ్యాతి నవాని దేహి మానవుడు చిరిగిన వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించినట్లే ఆత్మ కూడా పాత దేహమును విడిచి నూతన దేహమును పొందుతోంది నైనం చింద్రాణి పవకం క్లీదయంత్యాపహ శోషయతి మారుత ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆర్పివేయను జాలదు అచ్చేద్యోయమదాహ్యోయో నిత్యసర్వగత స్థాణు సనాతన ఈ ఆత్మ ఛేదించరానిది దహింపరానిది తడుపుటకును శోషింపజేయుటకును సాధ్యము కానిది ఆత్మ నిత్యమైనది సర్వవ్యాప్తి చెందినది చెలింపనిది స్థిరమైనది మరియు సనాతనమైనది అవ్యక్తోచిత్యోయం అవికార్యోయముచ్యతి అవికార్యోయముచ్యస్మాదేవ విదిత్వైనం నానుశోచితుమర్హసి ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరము గానిది మనస్సునకును అందనిది వికారములు లేనిది దీనిని గూర్చి ఇట్లు తెలిసి కొనుము కనుక నీ ప్రాణిని గూర్చి అయినను నీవు శోకింపదగదు అథ చైనం నిత్య జాతం నిత్యం సీమృతం తి నైవం నైవ శోచితుమర్హసి ఓ ధనంజయ ఒకవేళ ఈ ఆత్మకు జనన మరణములు కలవని నీవు భావించినప్పటికి దీనికై నీవు శోకింపదగదు ఎందుకనగా జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ నత్వం నోచితు అర్హసి పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపదగదు అవ్యక్తీ భూతానీ వ్యక్తమద్యాని భారత అవ్యక్త నిధనాన్యవ త్రీదేవనా ప్రాణులన్నీను పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు కావు మరణానంతరమును కూడా అవి అగోచరములే ఈ జనన మరణ మధ్యకాలమునందు మాత్రమే అవి గోచరములు అగుచుండును స్థితిలో వాటికై పరితపించట వలన ప్రయోజనము లేదు ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి శృణోతి శృత్ వేదన చైవ కశ్చిత్ ఎవరు ఒక మహాపురుషుడు ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును వేరొక పురుషుడు దీని తత్వమును ఆశ్చర్యకరమైన దానినిగా వర్ణించును మరి ఒక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును ఆ విన్నవారిలో చూచిన వారిలో చెప్పిన వారిలో కూడా కొందరు దీనిని గూర్చి ఏమీ పూర్తిగా ఎరుగరు దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత సర్వాణి భూతాని నం శోచితుమర్హసి ప్రతిదేహమునందునూ ఉండెడి ఈ ఆత్మ చంపవేలు కానిది కనుక ఏ ప్రాణిని గూర్చి అయినను నీవు శోకింపదగదు స్వధర్మేక్ష్యాచ్రేయో క్షత్రియ విద్య అంతేగాక స్వధర్మమును బట్టి నీవు భయపడనక్కర్లేదు ఏలనలా క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము కానీ మరి యొక్క విషయము కానీ ఏదేనూ లేదు స్వర్గద్వారమపావృతం సుఖి పార్థ నక్షత్రే యుద్ధమీదృశం అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకి లభించును ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారము వంటిది అథిమం ధర్మ్యం సంగ్రామం కరిష్యసి తధర్మం చ హిత్వాప్స్ ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము నీవు ఈ యుద్ధమును ఆచరింపుకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడవు అగుదువు అంతేగాక నీవు కీర్తిని కోలిపోయి పాపము చేసిన వాడవు అగుదువు ఆ భూతాని కథయిష్యంతి కథయిష్యి తీవ్రయా సంభావితాకీర్తి మరణాదతి మరణాదతిచ్యే లోలెల్లనూ బహుకాలము వరకును నీ అపకీర్తిని గూర్చి చిలువలు పలువలుగా చెప్పుకుందురు మాన్యుడైన పురుషునకు అపకీర్తి కన్నను మరణమే మేలు భయా దృఢాదుపరథం మంస్యం సత్వం బహుమతః భూత్వాస్య శిలాఘవం ఇప్పుడు ఈ మహారథుల దృష్టిలో నీవు మిక్కిలి మాన్యుడవు యుద్ధ విముఖుడు అయినచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకనయ్యవు అంతేగాక నీవు పిరికివాడవై యుద్ధము నుండి పారిపోయినట్లుగా వీరు తలపో ఎదురు అవాచ్యవాదాన్ తస్తవ సామర్థ్యం తో దుఃఖతరం నుం శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలు అందురు అంతకంటే దుఃఖమేముంటుంది హతో వా ప్రాప్స్యసి స్వర్గం భోక్ష్యసి మహీం తస్మాదు యుద్ధాయ కృత నిశ్చయ ఓ ధనంజయ రణరంగమున మరణించినచో వీరస్వర్గమును పొందదవు జయించినచో రాజ్య భోగములను అనుభవించగలవు కనుక కృతనిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము సుఖదుఃఖే సమే కృ తతో యుద్ధాయ నైవం పాపమవాప్స్యసి జయాపజయములను జయములను నష్టములను సుఖదుఖములను సమానముగా తలంచి యుద్ధమునకు సన్నద్ధుడవు కమ్ము అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు సాంఖ్యే బుద్ధి యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి ఓ ధనంజయ సాంఖ్యశాస్త్రమున చెప్పబడిన ఈ సమత్వ బుద్ధిని గూర్చి నేను నీకు తెలిపితిని ఇప్పుడు దానిని కర్మయోగ దృక్పథముతో వివరించదను వినుము దానిని ఆకళింపు చేసుకొని ఆచరించినచో నీవు కర్మబంధముల నుండి ముక్తుడమయ్యదు నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో నీ స్వల్పమప్యస్య త్రాయతే మహతో భయాత్ ఈ నిష్కామ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికి బీజనాశనమే లేదు పైగా దీనిని ఏ కొంచెము సాధన చేసినను అది మృత్యురూప మహాభయము నుండి కాపాడును వ్యవసాయాత్మిక బుద్ధి నందనా బుద్ధయో వ్యవసాయినా ఈ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటే ఉండును కానీ భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు దీయుచు అనంతములుగా ఉంటాయి యామిమాం పుష్పితాం వాచం వేదవాదరతా పాతిన వేదవాదముల ఎందు రమించువారు కామ్యకర్మలే అధికమని వాదించువారు స్వర్గమే ఉన్నతమైన దానినిగా భావించి इलान्दुरु कामात्मानः स्वर्गपराः जन्मकर्मफलप्रदां क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति भोगैश्वर्यप्रसक्तानां तया व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते त्रैगुण्यविषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वं नित्यसत्त्वस्थः निर्योगक्षेमात्मवान् ओ धनञ्जय वेदमुलु సత్వరజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు వాటిని పొందుటకై చెయ్యవలసిన సాధనలను గూర్చి ప్రతిపాదించును నీవు ఆ భోగముల ఎందును వాటి సాధనల ఎందున ఆసక్తిని త్యజింపుము సుఖదుఖాది ద్వంద్వములకు అతీతుడవు కమ్ము నిత్యుడైన పరమాత్మ ఎంది స్థితుడవు కమ్ము నీ యోగక్షేమముల కొరకై ఆరాటపడవద్దు అంతఃకరణమును వశువు నన్ను ఉంచుకొనుము తావాన్ సర్వేషు తావాన్షు బ్రాహ్మణస్య విజానత అన్ని వైపులా జలములతో నిండియున్న మహాజలాశయము అందుబాటులో నున్న వానికి చిన్న చిన్న జలాశయముల వలన ఎంత ప్రయోజనమో పరమాత్మ ప్రాప్తినంది పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదముల వలన అంతయే ప్రయోజనము ఉంటుంది కర్మణ్యేవాధికారస్థి మా ఫలేషు కదా మా కర్మ మాతే సంగోస్త్వ కర్మణి కర్మలను చెయ్యుట ఎంది నీకు అధికారము కలదు కానీ వాటి ఫలితములపైన లేదు నీవు కర్మఫలమునకు కారణము కారాదు అట్లని కర్మలను చెయ్యుట మానరాదు యోగస్థ కురు కర్మాణీ సంగం త్యక్వాధనంజయ సిద్ధ్య సిద్ధ్యోసమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే ఓ కౌంతేయ యోగస్థితుడివై ఆసక్తిని వీడి కార్యములు ఫలించినను ఫలించకున్నను సమత్వభావమును కలిగి ఉండి కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము ఈ సమత్వభావముని యోగము అందురు దూరే హ్యవరం కర్మ కృపణా బుద్ధమన్మిఛీతవ ఓ అర్జున సమత్వబుద్ధితో కూడిన నిష్కామకర్మ కంటెను ప్రతిఫలాపేక్షతో కూడిన సకామకర్మ తక్కువైనది కావున నీవు సమత్వ బుద్ధి రూపయోగముని ఆశ్రయింపుము ఏలనన ఫలాశక్తితో కర్మలు చేయివారు అత్యంత దీనులు కృపణులు బుద్ధియుక్తో జాతీహ ఉభయ దుష్కృతే తస్మాయ్యస్వా యోగ కర్మసుకౌలం సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పుణ్యపాపములను రెండింటినీ ఈలోకమునందే త్యజించును అనగా కర్మ ఫలముల అన్నింటినీ ఈ లోకములందే త్యజించును కావున నీవు బుద్ధియుక్తుడైన వాడు పుణ్యపాపములను రెండింటినీ ఈలోకములందే త్యజించును అనగా కర్మఫలములు వానికి అంటనే అంటవు కావున నీవు సమత్వబుద్ధిరూపయోగముని ఆశ్రయింపుము ఏలనన ఇది ఏ కర్మాచరణమునందు కౌశలము ఇది ఏ యోగము కర్మజంబుద్ధియుక్తాహి ఫలం త్యక్ మనీషిణ జన్మబంధవిర్ముక్త పదం గనామయం ఏలనన సమబుద్ధియుక్తులైన జ్ఞానులు పుణ్యపాపములను రెండింటినీ త్యజించి జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యెదరు అంతేగాక వారు నిర్వికారమైన మోక్ష పదమును మోహకలిలం బుద్ధిర్వ్యతరిష్యతి తాసి నిర్వేదం శ్రోతం చ మోహమునడి మాలిన్యము నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినిన వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు బుద్ధిర్వ్యతి తరిష్యతి తదా గంతాసి నిర్వేదం చ మోహమునడి మాలిన్యము నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినిన వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు శ్రుతి స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసీ నానా విధమునైన మాటలను వినట వలన విచలితమైన నీ బుద్ధి పరమాత్మయందు మాత్రమే పూర్తిగా ಸ್ಥಿರಮುಗಾ ನಿಲ್ಚಿನ್ನಪುಡೆ ನೀಕು ಇಯೋಗಮು ಏರ್ಪಡುನು ಅರ್ಜುನ ಉವಾಚ ಸ್ಥಿತ ಪ್ರಿಗ್ನಸ್ಯ ಕಾ ಭಾಷ ಸಮಾಧಿಸ್ತಸ್ಯ ಕೇಶವ ಸ್ಥಿತ ದ್ಧೀಕಿಂ ಪ್ರಭಾಷೇತ ಕಿಮಾಸೀತ ವ್ರಿಜೇತ ಕಿಂ ఈ విధముగా పలికెను ఓ కృష్ణ సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తి నందిన స్థితిప్రజ్ఞుని యొక్క లక్షణములెవ్వి అతడు ఎట్లు కూర్చునును ఎట్లు నడుచును ఎట్లు భాషించును శ్రీభగవాను ఆత్మన్యేవాత్మనాతుష్ట స్థితప్రిజ్ఞ్యతే శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఈ విధముగా పలికెను ఓ అర్జున మనస్సునందలి కోరికలన్నీను పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడు అయినవాణిని అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందిన వాణిని స్థితప్రజ్ఞుడు అని అందురు దుఃఖేష్నుగత స్పృహరాగభయక్రోధ స్థితీర్మునిరుచ్య దుఃఖములకు కృంగిపోని వాడును సుఖములకు పొంగిపోని వాడును ఆసక్తి భయక్రోధములను వీడినవాడును అయినట్టి మననశీలుడు స్థిత ప్రజ్ఞుడు అనబడును ఎస్సర్వత్రాప్య శుభాశుభం తస్య నే తిష్టిత దేనియందునూ మమతాశక్తులు లేనివాడును అనుకూల పరిస్థితులు ఎందు హర్షము ప్రతికూల పరిస్థితుల ఎందు ద్వేషము మొదలగు వికారములకు వాడును అయినట్టి పురుషుడు స్థితప్రజ్ఞుడు అనవడును తస్య తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియములను అన్ని విధములుగా ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా నుండునని భావింపవలెను దేహిన రసవర్జం వర్తతి ఇంద్రియముల ద్వారా విషయాదులను గ్రహింపని వాణి నుండి కేవలము ఇంద్రియార్ధములు మాత్రము వైదొలగను కానీ వాటిపై ఆసక్తి మిగిలి ఉండును స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారము అయినందువలన వాణి నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును కౌంతీయా పురుషస్ ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ఓ అర్జున ఈ ఇంద్రియములు మహాశక్తి గలవి మనుజుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకును అవి అతని మనస్సును బలవంతముగా ఇంద్రియార్ధముల వైపు లాగికొని పోవచూనే ఉండును తాని సర్వాణి యుక్త సంయమీత్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత కనుక సాధకుడు ఇంద్రియములను అన్ని విధములుగా వశపరుచుకొని పరమాత్మ ధ్యానమునంది కూర్చనవలను ఏనన్న ఇంద్రియములను వశపరుచుకును వాణి బుద్ధి స్థిరముగా నుండునని తెలిసి కొనుము ధ్యాస सङ्गात् संजायते कामः कामात् भिजायते क्रोधात् भवति सम्मोहः संवोहा। सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति विषयवाञ्छलं సదా మననము చేయువానికి వాణియందు అనురాగము అధికమై అది కామముగా మారి చివరికి క్రోధమగును క్రోధము వలన అవివేకము కలుగును దానివలన శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోలిపోయి చివరికి అధోగతి పాలగును రాగద్వేష వియుక్తైస్తూ విషయాణింంద్రి ఐశ్చరణ్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధి గచ్ఛది ఇంద్రియములను వశమునందుంచుకొనిన దించుకొనిన సాధకుడు రాగద్వేష రహితుడై ఇంద్రియుల ద్వారా విషయాదులను గ్రహించుచున్నను ప్రశాంతతను పొందుచున్నాడు ప్రసాది సర్వదు హానిరస్ ప్రసన్నచేత్యాద్ధి పర్యవతిష్ట మనోనిర్మలత్వము వలన అతని దుఃఖములు అన్నియును నశించిపోవును ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలగి పరమాత్మయందు మాత్రమే పూర్తిగా స్థిరమగును నాస్తి బుద్ధి నావనశ్ శాంతి అశాంత సుఖం ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము లేనివానికి వివేకము కలుగదు అట్టి పురుషుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలుగదు తద్భావనాహీనుడైన వానికి శాంతి లభింపదు మనశ్శాంతి లేని వానికి సుఖము ఎట్లు లభించును హి చరతాం ఎన్మనోను విధీయతే ప్రజ్ఞా ంభసీ నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేయును అట్లే ఇంద్రియార్ధముల ఎందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడి ఉన్నను ఆ ఒక్క ఇంద్రియము మనోనిగ్రహములేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణాశక్తిని హరించివేయుచున్నది తస్మాబాహూ తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత కనుక ఓ అర్జున ఇంద్రియములను అన్నింటినీ అన్ని విధములుగా పూర్తిగా వశమునందు ఉంచుకొనుము ఏలనన ఇంద్రియములను వశుమునందు ఉంచుకొని వాని బుద్ధి స్థిరముగా నుండును యాభూతనా తాగర్తిం జాగృతి భూతాని సానిషా పశ్యతో మునే సమస్త ప్రాణులకు ఏది రాత్రియో అప్పుడు యోగి మేల్కొని ఉండును ఎప్పుడైతే నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు మేల్కొని ఉండును అప్పుడు పరమాత్మతత్వమును ఎరిగిన మునికి రాత్రిగానుండును ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశ్వత్ తద్వత్కామాయన్ సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుచు వచ్చి చేరిన నదులన్నీయును సముద్రమున ఏ విధముగా చెలింపజెయ్యకి దానిలో ప్రవేశించుచున్నవో అలాగే సమస్త భోగములను స్థితప్రజ్ఞుని యందు ఎట్టి వికారములను కలిగింపకి వానిలో లీనమగును అట్టి పురుషుడి శాంతిని పొందుచున్నాడు భోగాశక్తుడు శాంతిని పొందలేడు విహాయ నిస్పృహ నిర్మమో నిరహంకార గచ్ఛతి కోరికలను అన్నింటినీ త్యజించి మమతాహంకార వర్జితుడై శబ్దాది విషయములపై యవనికి ఆశ లేదో అట్టి పురుషుడే శాంతిని పొందుచున్నాడు ఏషా బ్రాహ్మీ స్థితిపార్థ నైనా స్థిత్మంత బ్రహ్మ ఓ అర్జున బ్రాహ్మీ స్థితి అనగా ఇది ఈ స్థితిని పొందిన యోగి ఎన్నడునూ మోహితుడు కాడు అంత్యకాలమునందైనను ఈ బ్రాహ్మీ స్థితి ఎందు స్థిరముగానున్నవాడు రూపమగు మోక్షమును పొందుచున్నాడు ఓం తిమద్భగద్గీతా ఉపనిషత్సూ బ్రహ్మవిద్యా యోగ శాస్త్రీ శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయ ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమునందు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించిన సాంఖ్యయోగము సంపూర్ణమైనది ధన్యవాదములు